ఆ రోజున సముద్ర గర్భంలోకి వచ్చావు, ఈ రోజున అంతరిక్షంలోకి వచ్చావు. కాకపోతే ఆ రోజున నా అతిథివి, ఈ రోజున నా బందీవి. నీ మూర్ఖత్వం వల్ల గౌరవం ఎంత సడలిపోయిందో గమనించావా? నీలాంటి వాడి గౌరవించడం చేత కాదని నాకు తెలుసు, అందుకు బాధపడకూడదు. గాడ్, చాలా తెలివైన వాడి. నా దోవకు ఎవరడ్డు వచ్చినా క్షమించనని నిన్నొకసారి హెచ్చరించాను. మళ్లీ మూర్ఖత్వంతో నాకు ఎదురు నిలిచిన నిన్ను ఈసారి మాత్రం క్షమించను మిస్టర్ గోపి. నేను ఇక్కడికి వచ్చి నిన్ను క్షమాపణ కోరటానికి కాదు, నీ అంతం చూడటానికి. ఇజ్ ఇట్? నా విషయం నీకు ఇంకా అర్థం కాలే. ఒక్కసారి నాతో వచ్చి చూడు, ఎవరి అంతం ఎవరు చూస్తారో నీకే తెలుస్తుంది. కమాన్. ఇవిగో అణు రాకెట్లు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఖండం చొప్పున మొత్తం ప్రపంచాన్ని నామరూపాలు లేకుండా చేయగల మహత్తర సాధనాలు. ప్రపంచాన్ని నాశనం చేసే ముందు ఆ మారణాయుధాలు నిన్నే నాశనం చేస్తాయి. నేను సృష్టించిన ఆయుధాలు నన్నే చంపడమా? ఇంపాసిబుల్. మనిషి భూతాన్ని సృష్టిస్తే ఎరదొరకనే ఆ భూతం చివరికి తనను పుట్టించిన ఆ మనిషినే మింగేస్తుంది. నేను సృష్టించింది భూతాలను కాదు, విజ్ఞాన శాస్త్రాన్ని మధించి సృష్టికి ప్రతి సృష్టి చేయగల అపూర్వ శక్తులను నిర్మించారు. గోపి, నేను తలుచుకుంటే నీ భూప్రపంచంలో ఒక్కొక్క భాగం ఏమవుతుందో చూడు. చూశావుగా, ఇక్కడ ఒక కమీట నొక్కితే ప్రపంచమంతటా వెలుగు నిండుతుంది, మరొక కమీట నొక్కితే చిమ్మ చీకటి అలుముకుంటుంది, ఇంకొక స్విచ్ నొక్కితే సముద్ర జలాలు ఆవిరైపోతాయి, మరో స్విచ్తో కుంభవర్షం కురుస్తుంది. సమస్త శాస్త్ర విజ్ఞానాన్ని పుక్కిట పట్టాను. ఇదే సాధన సంపత్తితో యావత్ ప్రపంచాన్ని నా గుప్పిట బిగిస్తాను. పిచ్చివాడ, మనిషికి చివరికి మిగిలేది చచ్చేటప్పుడు గుప్పెట్లో పిడికెడు మట్టి. ఆకాశంలోనూ సముద్రం మధ్యలోనూ చస్తావు గనక నీక మన్ను కూడా దొరకదు. ఆకాశానికి అధిపతిని, సముద్రాలకు శాసకుణ్ణి, భూమికే భర్తను, నన్ను జయించగల శక్తి ఈ సృష్టిలో ఉన్నదా? నేను తలుచుకుంటే అణు రాకెట్ల సహాయంతో 30 నిమిషాల్లో ఈ సర్వ ప్రపంచాన్ని భస్మీపటలం చేయగలను, మానవ జాతిని రూపుమాపగలను. అది జరగని పని ధర్మరా. ఎన్నో ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని, మరెన్నో ప్రళయాలకు ఎదురు నిలిచి, ఒక్కరొక్కరే వందలై వేలై లక్షలు కోట్లుగా వర్ధిల్లిన మానవ జాతిని ఒకే క్షణంలో నాశనం చేస్తావా? ఈ క్షణాన ఏ తల్లి ప్రసవ వేదంలో పుట్టబోయే బిడ్డ కోసం కళ్ళ కంటూ ఉందో, ఏ తండ్రి కన్న బిడ్డల సుఖ సంతోషాల కోసం చెమటొచ్చి శ్రమిస్తున్నాడో, ఏ ప్రతిపాపలు బొచ్చినోటి చిరునవ్వులలో వెన్నెల తల్లులు కురిపిస్తున్నారో, ఏ కవులు గలవెత్తి మానవాత్మను మేల్కొలుపుతున్నారో, ఏ వైద్యులు తోటి మానవుల ప్రాణరక్షణకై మృత్యుతో పోరాడుతున్నారు, ఇందరి మమతల్ని మమకారాల్ని బంధాల్ని అనుబంధాల్ని ఇన్ని యుగాలుగా పెంచుకున్న మానవ సంస్కృతిని నువ్వు నాశనం చేస్తావా? మానవ సంస్కృతి
ఎక్కడుంది నీ మానవ సంస్కృతి కులమతాల కక్షల్లోన జాతి ద్వేషాల్లోన రంగు భేదాల్లోన అసూయలతో అహంకారాలతో కుట్రలతో కుయుక్తులతో కుళ్ళి కుషించిన నీ మానవ జాతి అందుకే ఈ మానవ జాతిని సమూలంగా తుడిచిపెట్టి ఆస్థానంలో సరికొత్త ప్రాణికోటిని సృష్టిస్తాను సైంటిస్టులను స్కైలాబ్ లో బంధించింది అందుకోసం వారి ప్రయోగాలు సఫలమయ్యే వరకే ఇప్పటి ఈ మానవ జాతి మనుగడ ఆ తర్వాత ఏ మమకారాలు వికారాలు లేకుండా కేవలం నాజ్ఞ ప్రకారం నడుచుకునే ప్రాణులే సృష్టిస్తాను నేను అసహించుకునే ఈ మానవుల రక్తంతో సరికొత్త చరిత్ర రాస్తాను సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి నువ్వేం విశ్వామిత్రుడివా నీ ఒక్కరి అతిశయం కోసం కోట్లాది ప్రజల రక్తాన్ని చిందిస్తావా భూమిపై మానవుడు తల ఎత్తిన నాటి నుంచి నేటి వరకు ఎన్నరో మహానుభావులు తమ కవచన రక్తధారలు చిందించి లోక శ్రేయస్సును సాధించారు కేవలం ఒక మేక ప్రాణాన్ని కాపాడటం కోసం తానే బలి కాబోయిన గౌతమ బుద్ధుడు తాను శిలువపై నిలిచి ప్రజల్ని పాప విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు అష్ట కష్టాలు పడి సర్వసమత సాధించిన మహమ్మద్ ప్రవక్త పుట్టుకతోనే సన్యాసిగా తన మేధస్సును మధ్యించి మానవాళికి అద్వైత సిద్ధిని అందించిన ఆదిశంకరులు ఎందరెందరో త్యాగమూర్తులు జన్మించిన భూమిపై గాలి కరుణ లేని నీలాంటి రాక్షసుడు కూడా జన్మించాడా జాలి కరుణ దయా దాక్షిణ్యం నా నిఘంటువులో లేని పదాలు రోగాలతో రుష్టులతో పురుగుల్లా జీవించే మామూలు మనుషులకు నీ ధర్మ పన్నాలు మానవాతీతుడైన నా వంటి వాడికి కాదు నా మార్గాన్ని నిష్కటకం చేసుకునేందుకు కన్నబిడ్డనే బలిపెట్టిన వాణ్ణి నన్ను నిరోధించినందుకు కట్టుకున్న భార్యనే గొంతులు నిలిపిన వాణ్ణి అన్ని విధాల అనుబంధాలకు స్వస్తి చెప్పి ఏకాగ్రతతో సాగించిన నా దీక్ష నా జీవిత లక్ష్యం త్వరలోనే నెరవేరబోతున్నది ఈ ప్రపంచాన్ని నేను ఏకఛత్రాధిపతిగా ఏలబోతున్నాను కట్టుకున్న భార్యను కన్న బిడ్డను సంపానని ప్రగల్భాలు పలుకుతున్నావు సిగ్గులేదు నీకు ప్రపంచాన్ని శాసించాలని నీలాగే కలలు కన్న ఎందరో దుర్జనులు కాలగర్భంలో కలిసిపోయారు పురాణ కాలంలో భూమినే చాప చుట్టుకు చుట్టిన హిరణ్యాక్షుడు కన్న గొప్పవాడివా నవగ్రహాలనే తన బానిసలుగా శాసించిన రావణాబ్రహ్మ కన్న రాడు తేలిన వాడివా చారిత్రక యుగంలో తాను కాలు పెట్టిన ప్రతి చోట గట్టి కూడమలను శ్మశాన వాటిగా మార్చిన నరహంతకుడు అటిల్లా కన్న అధిపుడివా అలెగ్జాండర్ కన్న శౌర్యవంతుడివా మధ్యయుగంలో పాశ్చాత్యుల జీవితాన్ని అల్లకల్లోలం చేసిన నెపోలియన్ కన్న మించిన వాడివా ఈ శతాబ్దంలో కనుబొమ్మల కదలింపుతో ప్రపంచాన్ని గలగలవాడించిన నాజీని ఎంత హిట్లర్ వారసుడివా వారందరిలాగే నువ్వు కూడా ధర్మానికి వ్యతిరేకగా న్యాయానికి విరోధిగా సంఘానికి శత్రువుగా పాపానికి ప్రతినిధిగా చరిత్రలో నిలిచిపోతావు మానవుల వారికి దానవుడుగా అతిహీనపుతావు చస్తావు నేను దానవుణ్ణా నాకు మరణమా మనిషి ఊహించుకున్న దేవుడికైనా మరణం ఉందేమో కానీ దైవత్వాన్ని సిద్ధించుకున్న మానవోత్తముణ్ణి నాకు మరణమే లేదు నేను చిరంజీవిని ఆ దేవతలకే దేవుణ్ణి ఆకల తిచ్చు రేగిన వారు అధికార మతం హెచ్చిన వారు ఆయుద్ధాయం క్షీణించిన వారు నీలాగే మాట్లాడతారు నువ్వు దేవుడివా ఎక్కడ దేవుడి ఎలాంటి దేవుడి ఏ కష్టజీవుల కన్నీళ్లు తుడిచావు ఏ అన్నాత్తుల ఆకలి తీర్చావు దరిద్ర నారాయణుల సేవ కోసం నడుం కట్టి తన మేధస్సును మధించి ప్రజా వ్యవస్థను స్థాపించిన లెనిన్వా మావోవా సత్యాహింసల ఆయుధాలుగా భారతీయాత్మను మేల్కొల్పి స్వాతంత్ర్యాన్ని సంపాదించిన గాంధీ మహాత్ముడివా నెహ్రూవా మన్య ప్రజల బాధల గాథలు తన హృదయాన్ని కదిలిస్తే అడుగడుగునా గుండెలెత్తులు చిందిస్తూ బ్రిటిష్ సింహం జోరు నిలిపి ధూళు దులిపిన ఆంధ్రవీరుడు అల్లూరు సీతారామరాజువా భగత్ సింగ్ వా సుభాష్ చంద్ర బోసువా నువ్వెవరివి కావు స్వార్థం కరుడు కట్టిన ఒక సాధారణ వ్యక్తివి అధికార పిపాసుతో కళ్ళు పొరలు కమ్మిన దేశ ద్రోహివి మానవత్వానికి దూరం అయి మనస్సు మలినం చేసుకున్న ఒక మానవాధముడు క్రూర జంతువు కన్న చీడ పురుగు కన్న కుక్క కన్న గుంట నక్క కన్న హీనమైన ప్రాణివి ఇక్కడ కూర్చుని చిరంజీవినని మిడిచిపడుతున్నావేమో అక్కడ నిన్ను అనుక్షణం మా రాడార్లు కనిపెడుతూనే ఉన్నాయి కాసేపట్లో మా సైనికులు వస్తారు నీ అంతం చూస్తారు ఓహో అలా కళ్ళగంటున్నావా నీ మనుషులు ఇక్కడికి చేరగలరా క్షణంలో నీ కలలన్నీ కలలయ్యేటట్టు కాస్తాను చూడు సవ్యంగా వింటావేమోనని ఇంతవరకు చెప్పి చూశాను ఇక నీ మూర్ఖత్వాన్ని ఉపేక్షించే లాభం లేదు నీ మూలంగానే ఈ యావత్ ప్రపంచం సర్వనాశనం అయ్యే సమయం వచ్చింది నీతో పాటే ఈ ప్రపంచాన్ని భస్మం చేస్తాను చూడు
బాబీ ఆ రెండు బోట్లు ధ్వంసం చేయగలిగితే చాలు మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలం అవును మిత్ర ఇప్పుడు ఎట్లా మిత్ర ఆ సూసైడ్ బాంబుని ప్రెస్ కానీయకుండా జాగ్రత్తగా లాగి గోడ మీద ఊసి నేను వెంటనే వెళ్ళాలి రక్షించాలి ఈ సెకండ్ నుంచి సరిగ్గా 25 నిమిషాల్లో మీరు మన రాకెట్లోకి ప్రవేశించి స్కైలాబ్ నుంచి బయటపడండి ఓకే హలో హలో మీ వాచెస్ లో ఉన్న బాంబులు తీసి పెల్మెల్ స్టార్ట్ చేయండి కమ్ ఆన్ క్విక్ మరణమే సరణ్యం దౌర్భాగ్యుడా నువ్వు తండ్రివా కట్టుకున్న భార్యని కన్న కొడుకుని పొట్టన పెట్టుకున్న నువ్వు పశువు కంటే హీనమైన వాడివి పురు కంటే నీచమైన వాడివి లలిత ఇంతటి రాక్షసత్వాన్ని కరుడు కట్టుకున్న నువ్వు సత్యావని బొట్టు చెరుపుకుని వైధవ్యాన్ని అనుభవించడం మామ చేసిన గొప్ప పని నీ రక్తం నాలో ప్రవహించడం నా దురదృష్టం నా దౌర్భాగ్యం లలిత నువ్వు నా తండ్రివి కాదు మా నాన్నగారు ఏనాడో చచ్చిపోయారు అన్నని బలి తీసుకున్న రాక్షసుడు వినువు నిన్ను చీల్చి చండాడి నీ పాప పరక్తంతో ఆ అమ్మాయికులిద్దరికి తర్పణ చేస్తాను లలిత నువ్వు నన్ను చంపలేవు కొద్ది నిమిషాల్లో తావుబోయేది ఈ ప్రపంచము దాంతో పాటు నీ గోపి కూడా ఎవరు చచ్చేది ఇప్పుడే చెబుతాను నువ్వు ఇక్కడికే వచ్చావు ఆత్మబలంతో వచ్చాను గుండె ధైర్యంతో వచ్చాను నో ఇట్స్ ఇంపాసిబుల్ నా ప్రయత్నం ఫలించకుండా అడ్డుపడే నిన్ను ఇక బ్రతకలేము Yeah.
ఈ మిషన్ పూర్తి కాగానే నన్ను సంపేస్తానని శపథం చేసిన మంగమ్మ ఆ పని పూర్తయిపోయింది ఇక నీ పని కాని సంపేస్తాను గోపయ్య కానీ దెబ్బలతోటి గుద్దులతోటి కాదు తీయటి ముద్దులతో నిరంతరం అనుక్షణం నిరీక్షణం నీకోసం 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 నీకోసం